రాజకీయాల కారణంగా సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాపై ఇప్పుడు అభిమానులతో పాటు మొత్తం టాలీవుడ్ అంతా ఆసక్తి చూపుతుంది పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ ఇందుకు కారణం దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కుతుంది బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు ఇది రీమేక్ తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి అందుకే దిల్ రాజు ఈ సినిమాకు భారీగానే ఖర్చు పెడుతున్నారు మొత్తం సినిమాకు అయ్యే ఖర్చులో సగం పవన్ కళ్యాణ్కు గా ఇస్తున్నారట పవన్ రెమ్యురేషన్ సుమారు నలభై కోట్ల వరకు ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది కేవలం పవన్ కళ్యాణ్ను నమ్మి భారీగా ఈ సినిమాకు బడ్జెట్ కేటాయించాడు దిల్ రాజ్ సినిమాలను అంచనా వేయడంలో దిల్ రాజ్ దిట్ట ఈ విషయం వకీల్ సాబ్ తో మరోసారి నిరూపితమైంది ఇందుకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన దనే మంచి ఉదాహరణ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పదిహేను కోట్లు పలికిందని తెలుస్తుంది ఈ సినిమా షూటింగ్ దశలోనే జెమ్నీ టీవీ వారు శాటిలైట్ రైట్స్ కొనేందుకు ప్రయత్నించారు ఇప్పుడు జీ తెలుగు వారికి పోటీగా వచ్చింది చివరకు జీ తెలుగు వారు పదిహేను కోట్లకు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారట ఇక్కడే ఈ చిన్న ఒప్పందం కూడా ఉందని తెలుస్తుంది సినిమా థియేటర్లలో రిలీజ్ చేయగానే ఓటీటీలో రిలీజ్ చేయవద్దునని ముందుగా టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలని శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జీ తెలుగు కోరిందని చెప్తున్నారు ముందుగా ఓటీటీలో సినిమా రిలీజ్ అయితే ఇళ్లలో కుటుంబ సభ్యులంతా కలిసి యాడ్స్ లేకుండా హెచ్డి క్వాలిటీలో చూస్తున్నారు తర్వాత టీవీలో సినిమా వేసినా ఆశించినంత టీఆర్పీ రావడం లేదు అందుకే ఈ కండిషన్ పెట్టారని తెలుస్తుంది ఇక వకీల్ సాబ్ డిజిటల్ ను దక్కించుకునేందుకు కూడా ఓటీటీ సంస్థల మధ్య భారీ పోటీ నెలకొంది అమెజాన్ ప్రైమ్తో పాటు మరో రెండు ఓటీటీ సంస్థలు కూడా వకీల్ సబ్ సినిమాను దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి వకీల్ సబ్ డిజిటల్ కు సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్లు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కాగా ఇప్పటికే రిలీజ్ అయిన వకీల్ సబ్ టీజర్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తుంది Press the bell icon on the YouTube app and never miss another update.